కావ్య పెళ్ళైనప్పుడు తను చాలా అందంగా ఉండింది. పెళ్ళైన కొన్నేళ్లకి తన బరువు చాలా ఎక్కువ అయ్యింది. ప్రెగ్నెన్సీలో తనకొచ్చిన వళ్ళు తగ్గించుకోవడానికి కానీ లేదు. కానీ కావ్యకి దీనివల్ల ఏ ప్రాబ్లము ఉండలేదు. తను తన సంసారంలో ఎంత మునిగిపోయిందంటే తన కోసం అంటూ తనకి సమయమే దొరకలేదు. చూస్తూ చూస్తూ 15 ఏళ్ళు గడిచిపోయింది. అరే ప్రశాంత్, ఒక నిమిషం, మీరు టిఫిన్ మర్చిపోయారు. నువ్వు ఈరోజు టిఫిన్ ఇవ్వలేకుండా ఉంటే నేను ఆకలితోనే ఉండాల్సిందే. నేనుండగా అలా జరగనిస్తానా? ప్రశాంత్కి టిఫిన్ ఇచ్చేసి కావ్య ఇంటికొచ్చింది. రేపు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది కదా? హా, కానీ మీరు రావద్దు, నాన్నని పంపించండి. కానీ నాన్నగారు బిజీగా ఉన్నారమ్మా. అయితే ఎవరూ రావద్దు. ఎందుకు? ఎందుకంటే మిమ్మల్ని చూసిన వెంటనే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపిస్తారు. మరి నువ్వు కూడా మీ అమ్మలాగే లావెక్కేస్తావు, వగేరా వగేరా. కానీ తల్లి, అలా జరగదు కదా. నువ్వేం చెప్పొద్దు, నువ్వు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి రావద్దు. పరి ఈ మాటలు కావ్యకి బాధ కలిగించింది. పరి అక్కడ్నుంచి వెళ్ళిపోతే కావ్య ఆలోచనలో పడింది. తన పెళ్లి టైంలో ఉన్న సన్నటి కావ్య గురించి ఆలోచిస్తోంది. మరి తనని తాను అర్థంలో చూసుకుని చాలా బాధపడింది. ప్రశాంత్ ఇంటికొచ్చినప్పుడు కావ్య తనతో, నేను బరువు తగ్గాలి. ఇప్పుడు ఏమైంది? కావ్య పరితో జరిగిన అన్ని మాటల గురించి చెప్పింది. అది నీ జతులో అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. కానీ తను తప్పు చెప్పలేదు. నన్ను చూడండి, నేను ఎంత లావెక్కేసున్నాను. నేను పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడెలా ఉన్నాను. ఇప్పుడు నేను ఎలాగైనా సన్నపడాలి. అంటే నువ్విప్పుడు జిమ్కి జాయిన్ అవుదాం అనుకుంటున్నావా? నేననుకున్నాను, నేను సన్నగా ఉండేటప్పుడు జాగ్ చేసేదాన్ని. మళ్ళీ అలానే జాగ్ చేయటం మొదలెడితే నేను సన్నపడొచ్చేమో. గ్రేట్ ఐడియా, నేను నీతో జాగింగ్ చేయడానికి వస్తాను. పక్కా? హా పక్కా. మరుసటి రోజునుంచి ప్రశాంత్ మరియు కావ్య జాగింగ్కి బయలుదేరారు. కొంచెం దూరంలోనే కావ్య అలసిపోయింది. నా వల్ల అస్సలు కావట్లేదు. రా, బెంచ్ పైన కూర్చుందాం. కావ్య మరియు ప్రశాంత్ బెంచ్ పైన కూర్చున్నారు. కావ్య మంచినీళ్ళు తాగింది. మీకు అనిపిస్తోందా నేను సన్నపడతానని? ఎందుకవ్వదు, నా భార్య ఏమైనా చేస్తుంది, నాకా నమ్మకం ఉంది. సరే అయితే మళ్ళీ జాగ్ చేద్దాం. ప్రశాంత్ ఎప్పుడూ తన భార్యని మోటివేట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ప్రతిరోజు జాగింగ్ చేస్తూ ఉన్నారు. కొంచెం కొంచెంగా కావ్య స్టామినా పెరగటం మొదలెట్టింది. తనిప్పుడు అంతగా అలసిపోవట్లేదు. కాసేపు రెస్ట్ తీసుకుందామా? అలసిపోయారా? ఆహా. వాళ్ళు మళ్ళీ బెంచ్ పైన కూర్చున్నారు. నీకంటూ ఇప్పుడిప్పుడు చాలా స్టామినా వచ్చింది. నేను ముందు కూడా పరిగెత్తేదాన్ని, అందుకే అయ్యుండొచ్చు. నువ్వు చేసినట్లు నేను జాగ్ చేస్తానో లేదో తెలియదు. పర్లేదు, మీరు నాతో పాటు ఉన్నారు కదా, అదే చాలు. మీరు ఇక్కడే కూర్చోండి, నేను ఇంకొంచెం సేపు పరిగెడతాను, తర్వాత ఇంటికెళ్దాం. కావ్య కాన్ఫిడెంట్ గా పరిగెట్టడం చూసి ప్రశాంత్ ఆనందించాడు. తను తన పత్నిలో పెరుగుతున్న కాన్ఫిడెన్స్ కి సంతోషించాడు. కొన్ని రోజుల్లోనే కావ్య తన ఎక్స్ట్రా బరువుని తగ్గించుకుంది. దీని చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు, మమ్మీ రేపు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది. హా, నాకు తెలుసు, మీ నాన్నగారితో చెప్పున్నాను, ఆయన వస్తారు. కానీ నాన్నగారు కాదు, నాకు నువ్వు రావాలి. ఆర్ యూ ష్యూర్? హా, నేను నా ఫ్రెండ్స్ అందరికీ మా అమ్మ అంటే ఏంటో చూపిస్తాను. పరికి తన మామ్ అంటే గర్వంగా ఉండింది. దీన్ని చూసి కావ్యకి ఆనందం కలిగింది. దాంతో పరిని కౌగులించుకుంది. మరుసటి రోజు వాళ్ళిద్దరూ కలిసి స్కూల్కెళ్లారు. అక్కడ పరి ఒక ఫ్రెండ్ కలిసి, పరి ఇదెవరు? మా అమ్మ. అబద్ధం చెప్పకు, మీ అమ్మ ఇలా కనిపించారు కదా. తనైతే లావుగా? కాదమ్మా, నేనే పరి వాళ్ళమ్మని. నేను లావుగా ఉన్నాను కానీ ఇప్పుడు లేను. సారీ ఆంటీ. పర్లేదమ్మా. పరికి వాళ్ల మామ్ గురించి గర్వంగా ఉండింది. కాని కావ్యకి పరి ఒక సంతోషమే ముఖ్యమైంది. ఈ కథలో మనమేం నేర్చుకుంటామంటే, మనసు పడితే ఏదైనా సాధించొచ్చు. 15 ఏళ్లగా కావ్య లావుగా ఉండింది. కాని తన సంకల్పంతో కావ్య తను అనుకున్నది సాధించింది. దీనికే చెప్తారు, ప్రయత్నం చేసేవాళ్లది ఓటమీ లేదని. ఈ కథ రీనాకి సంబంధించింది. ఆమె తల్లి ఇటీవలే చనిపోయింది. ఆమె తండ్రి రమేష్ అందరి సలహా మీద షీలా అనే అమ్మాయిని 2 పెళ్లి చేసుకుంటాడు. షీలా చాలా బీద కుటుంబానికి చెందింది. షీలాకి 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలి బాధ్యత ఉండేది. పెళ్లి తర్వాత, చూడు, నిన్ను కేవలం నా కూతురు రీనా, నా కొడుకు సోను కోసం చేసుకున్నాను. నా దగ్గర బోల్డన్ తాస్తుంది.
పెద్ద ఇల్లుంది, ఈ పిల్లలకు తల్లి ప్రేమను ఇస్తే చాలు, ఇద్దరిని ప్రయోజకం చేయాలి. నాకు తెలుసు, కానీ నా చిన్న షరతు ఏమిటంటే నేను ఎప్పుడైనా నా తమ్ముళ్ళు చెల్లెల కోసం ఏమైనా చేస్తే మీరు నన్ను ఆపొద్దు, ఎందుకంటే మా అమ్మ నాన్న బీదవాళ్ళు. నాకేం ప్రాబ్లం లేదు, కానీ నా పిల్లలకు మాత్రం తల్లిలేని లోటు తెలియకూడదు. వాళ్ళను చూసిన తర్వాత మిగిలిన సమయంలో నువ్వు నీ తమ్ముణ్ణి చెల్లెల్ని చూసుకోవచ్చు. కొద్ది రోజుల తరువాత షీలాకి ఒక కొడుకు పుడతాడు. మొదట్లో షీలా చాలా బాగా ఉండేది, కాని ఒకరోజు రమేష్ ఆఫీసుకు వెళ్లిపోయిన తరువాత అతని మొదటి భార్య అల్మరా తెరుస్తుంది. ఆ అల్మరాని రమేష్ ముట్టుకొనిచ్చేవాడు కాదు. అప్పుడే అక్కడికి రమేష్ పెద్ద కొడుకు వస్తాడు. ఏంటిది, మీరు మా మమ్మీ అల్మారాని ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? నాన్న వద్దని చెప్పాడు కదా అల్మారాని ముట్టుకోవద్దని. షీలాకి తన సవతి కొడుకైన సోను మీద చాలా కోపం వస్తుంది. కాని ఆ సమయంలో కోపాన్ని తగ్గించుకుని బాగా ఆలోచించి నడుచుకోవాలని అనుకుంటుంది. అరే బాబు, ఏం చూస్తున్నానంటే మీ నాన్నగారి బట్టలు ఏమైనా ఉన్నాయేమోనని చూస్తున్నాను. ఉంటే మిషన్లో వేద్దామని. మీ నాన్న రోజు పనిమీద బయటికి వెళ్తారు కదా, అవునా కాదా? మరి బట్టలు తెల్లగా నీటుగా ఉండాలి కదా. సోనుకి కూడా ఆమె మాటలు నిజమేనని అనిపిస్తుంది. తనక్కడ్నుండి వెళ్లిపోతాడు. కాని ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో షీలా అల్మరా మొత్తం తెరిచి వెతకడం మొదలు పెడుతుంది. అరే, ఇంత పెద్ద బాక్సులో ఏముంటుంది? షీలా ఆ బాక్స్ తెరవగానే దాని నిండా బంగారు నగలు ఉంటాయి. ఆ నగలన్నీ చూడగాని షీలా మనసు స్వార్థంతో నిండిపోతుంది. ఓరి దేవుడా, ఇన్ని బంగారు నగలా, నాకు ఇవన్నీ పెట్టుకోవాలనుంది. కానీ ఎలా? ఆయనకి తెలిసిపోతుంది కదా దొంగలు ఎత్తుకుపోయారని చెప్తాను. వద్దొద్దొద్దు, తర్వాత ఇంటికి పోలీసులు వస్తారు. ఇప్పుడేం చేయాలి? హా, ఒక ఐడియా. తర్వాతి రోజు రమేష్ ఆఫీస్కి వెళ్లిపోగానే షీలా నగలన్నీ తీసుకుని నగల షాప్కి వెళ్తుంది. చూడండి, ఈ నగలన్నీ చూసి బాగా గుర్తుపెట్టుకొని ఇలాంటివే నకిలీ చేసి ఇవ్వాలి నాకు. అదేమంత పని కాదు, రేపు సాయంత్రం ఇస్తాను, వచ్చి తీసుకోండి. తర్వాతి రోజు సాయంత్రం అసలు నగలన్నీ మార్చి నకిలీ నగలు వాటి స్థానంలో పెడుతుంది. కొద్ది రోజులు గడిచిపోయాయి. ఒకరోజు షీలా, ఏమండి, నా చెల్లెలు పెళ్లి ఉంది, కొద్ది రోజులు మా పుట్టింటికి వెళ్తాను, పిల్లల్ని కూడా తీసుకెళ్తాను. షీలా పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్తుంది. అక్కడ 10 సంవత్సరాల రీనాతో ఇంటి పనంతా చేయిస్తూ ఉంటుంది. సవతి కూతురు అయినంత మాత్రాడా? ఆ అమ్మాయి చిన్నపిల్లే కదా షీలా, మంచి సంబంధం చూసి నీ పెళ్లి చేశాను. కానీ నువ్వు మాత్రం చూడమ్మా, ఇంకొకరి పిల్లల్ని పెంచడం కష్టమేం కాదు, అసాధ్యం కూడా. ఈ పెళ్లి నేను కేవలం మీ అందరి కోసం మాత్రమే చేసుకున్నాను. ఈ అన్నా చెల్లెల సైన్యం నా వెంట ఉంది చూడు, వీళ్ళని చూసుకునేందుకు మాత్రమే నన్ను చేసుకున్నాడు. ఈ నగలు తీసుకో. షీలా ఆ నగలు తన తల్లికిస్తూ ఉండగా రీనా చూస్తుంది. రీనా తన చిన్న కళ్లతో ఆ నగలను గుర్తుపడుతుంది. షీలా దృష్టి రీనా మీద పడుతుంది. అమ్మా, ఈ నగలు మా ఆయన మొదటి భార్యవి, కానీ నేను అలాంటి డిజైన్ నకిలీ నగలను నా చెల్లి కోసం చేయించాను. ఎంత బాగున్నాయి కదమ్మా, ఇప్పుడు చెల్లెలి పెళ్లి మంచి అబ్బాయితో జరుగుతుంది. పెళ్ళయ్యాక మళ్ళీ అత్తవారింటికి వస్తుంది. ఇంటికి వచ్చాక ఆమె రీనాతో ఇలా అంటుంది. రీనా చూడు, నీకు 10 ఏళ్ళు వచ్చాయి, అమ్మాయిలకు ఇంటి పని మొత్తం వచ్చి ఉండాలి. అందుకే ఈ రోజు నుండి నిన్ను స్కూలుకు పంపడం ఆపేస్తున్నాను. రేపటి నుండి నువ్వు ఇంటి పనంతా నువ్వే చేయాలి. మీ నాన్న అడిగితే చదువుకోవడం ఇష్టం లేదని చెప్పు, అర్థమైందా? తర్వాత షీలా సోనుతో ఇలా అంటుంది. నువ్వు ఎంత పెద్దవాడివయ్యావంటే ఇక ఇంటి ఖర్చులను నువ్వే చూసుకోవాలి, నీ చిన్న తమ్ముణ్ణి కూడా చూసుకోవాలి. ఇంకో విషయం, మీ నాన్న అడిగితే పని చేస్తానని మాత్రమే చెప్పాలి. అప్పటి నుండి రీనా ఇంటి పనంతా చేస్తూ ఉండేది. సోను ఎప్పుడు బయటే ఉండేవాడు. ఇంట్లో మొత్తం షీలా, ఆమె కొడుకు రాజ్యం నడిచేది. ఇదిగో రీనా, తమ్ముడికి పాలు తీసుకెళ్లి ఇవ్వు, చాలా సేపటి నుండి వాడు ఏం తినలేదు. ఇచ్చాను కదా మమ్మీ. మరి అక్కడ వాడు పిచ్చి పట్టి ఏడుస్తున్నాడా? నువ్వు చాలా తెలివిగల దానివైపోయావు రీనా. నా కొడుకు భోజనం గురించి నువ్వు అస్సలు పట్టించుకోవడం లేదు. మమ్మీ, ఇప్పుడు మేమందరం పెద్దవాళ్ళం అయిపోయాం కదా, వాడు ఇంకా చిన్నపిల్లల్లా ఎందుకు ఏడుస్తాడు? వాడికి ఏదైనా ఉద్యోగం చేయమని చెప్పు. సోను కూడా బయట ఉద్యోగం చేస్తున్నాడు కదా,
అవును చేస్తున్నాడు కానీ వాడికి చదువుకోవడం ఇష్టం ఉండేది కాదు కదా నువ్వే చెప్పు ఎన్ని రోజుల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు ఎంతో కొంత సంపాదించి పైకి రావాలి కదా అప్పుడు మేము పెళ్లి గురించి ఆలోచించేవాళ్ళం కానీ ఇప్పుడు వాడి పెళ్లి కన్నా ముందు నీ పెళ్లి చేయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది షీల రీనా పెళ్లి ఎలాంటి అబ్బాయితో జరిపిస్తుందంటే వాళ్ళింట్లో నలుగురు ఆడపడుచులు ఉంటారు షీల ఏమనుకుంటుందంటే ఆ నలుగురు ఆడపడుచులు కలిసి రీనాని బాగా ఇబ్బంది పెడతారని కానీ అక్కడ వ్యతిరేకంగా జరుగుతుంది ఒకరోజు షీల రీనా అత్తవారింటికి వెళ్తుంది అక్కడ రీనా అత్తగారు అరే మీరా ఇలా వచ్చారు ఒకసారి కూతుర్ని కలిసి వెళ్దామని వచ్చాను అలాగా కానీ మా కోడలు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది నా కూతుర్లకు చెప్పి భోజనానికి ఏర్పాట్లు చేస్తాను అదేంటి కోడలతో ఇంటి పని చేయించండి మా ఇంట్లో ఇంటి పని అంతా చేయించేదాన్ని ఎప్పుడు ఖాళీగా ఉంచేదాన్ని కాదు ఇప్పటి వరకు చాలా పని చేసింది నా కోడలు ఇప్పుడు మీరెందుకు వచ్చారో ఆ విషయం చెప్పండి రీనా అత్తగారి మాటలు విని షీలాకి కోపం వస్తుంది తర్వాత ఆమె అక్కడి నుండి వెళ్లిపోతుంది కొద్ది రోజుల తరువాత షీలా భర్త రమేష్ చనిపోతాడు చూడు మీ నాన్న అయితే చనిపోయాడు నీకు కూడా పెళ్లి అయిపోయింది ఈ ఇంట్లో నుండి నువ్వు వెళ్లిపోతే బావుంటుంది నేను చెప్పేదేంటంటే నేను బ్రతికున్నంత వరకు ఈ ఇల్లు నాది సోను ఇల్లు వదిలి వెళ్లిపోతాడు షీలా తన కన్న కొడుకుతో కలిసి జీవితం గడుపుతూ ఉంటుంది షీలాని ఆమె కొడుకుని చూసేందుకు ఆమె బంధువులు ఎవరూ ఇంటికి రారు కానీ ఒకరోజు అన్నయ్య మమ్మీ ఎలా ఉంది తెలియదు రేనా నేను అక్కడికి వెళ్ళలేదు కానీ ఇంట్లో నుండి వెళ్ళగొట్టినప్పటి నుండి మరో ఇంటి కోసం వెతుకుతూనే ఉన్నాను అన్నా చెల్లెళ్ళిద్దరూ అమ్మని చూసేందుకు ఆమె ఇంటికి వెళ్తారు అక్కడ షీలా పరిస్థితిని చూసి ఎంతో బాధపడతారు నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వమ్మా ఇదేంటి మమ్మీ ఇలా ఎప్పుడు జరిగింది మీరు సన్నగా నీరసంగా ఎందుకిలా అయిపోయారు ఇది నేను చేసుకున్న కర్మ ఫలితం కోడలు వచ్చి నా కొడుకుని దూరం చేసింది మొత్తం నగలు డబ్బు అన్నీ తీసుకెళ్ళింది ఇప్పుడు నేను ఒక్క రొట్టె ముక్క కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాను తర్వాత అన్నా చెల్లెళ్ళిద్దరూ షీలాకి సేవ చేస్తారు